యాక్చువల్లీ నిన్న హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి, కానీ దేవర ట్రైలర్ బ్రేక్ డౌన్ వల్ల అది కుదరలేదు. సో ఇవాళ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అండ్ ఎపిసోడ్స్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. అండ్ దేవర ట్రైలర్ ని రీఎడిట్ చేస్తానని చెప్పాను కదా, అది కూడా ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేసేసాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో ఇవాళ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ప్రెసెంట్ పర్ఫామ్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ ఫిల్మ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది కూడా మళ్ళీ ఇన్సైడ్ అవుట్ 2 తోటే, బట్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ తోటి ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ రన్ ఆగిపోయినట్టే. ఇప్పటికే చాలా వారాలు చాలా రోజులు పర్ఫామ్ చేసింది. సో ఇది చాలా మందికి సర్ప్రైజింగ్ గా ఉన్న అండ్ యానిమేటెడ్ లాంగ్ రన్ గురించి, గట్టిగా ఆడే ఫిల్మ్స్ యొక్క పొటెన్షియల్ గురించి తెలుస్తుంది. కేవలం ఈ వీక్ లో ఈ సినిమా 8 మిలియన్స్ మాత్రమే యాడ్ చేసుకుంది, కాబట్టి నెక్స్ట్ వీక్ తో ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ గా ఈ ఫిల్మ్ది అయిపోవచ్చు. సో ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి, సినిమా గురించి ఇంతవరకు మనం మాట్లాడలే, ఈ వీడియోలో చెప్తాను ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి అనే దాని గురించి. ఇప్పటిదాకా సినిమా $1.675 బిలియన్ ని కలెక్ట్ చేసింది. జురాసిక్ వరల్డ్ లైన్ కింగ్ లాంటి ఫిల్మ్స్ ని కూడా దాటేసి 8th highest గ్రోసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా ప్రపంచవ్యాప్తంగా నిలిచింది సినిమా. సో ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. అలోన్ గా నార్త్ అమెరికా డొమెస్టిక్ మార్కెట్స్ లోని ఈ ఫిల్మ్ $652 మిలియన్ ని కలెక్ట్ చేసింది. సో $652 మిలియన్ లో ట్యాక్స్ అండ్ థియేట్రికల్ రన్స్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్స్ 392 మిలియన్స్. బట్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ మార్కెట్స్ లో ఈ సినిమా అలోన్ గా 1.023 బిలియన్స్ ని, అంటే 1 బిలియన్స్ ని దాటి అలోన్ గా ఓవర్సీస్ మార్కెట్స్ నుండి ఎర్న్ చేసింది సినిమా. బట్ ఇంటర్నేషనల్ గా ట్యాక్స్ కానీ థియేట్రికల్ రన్స్ ఎక్కువ కట్ అవుతాయి కదా, అలా అంత కట్టిన తర్వాత ఓవర్సీస్ నుండి మిగిలింది 409.2 మిలియన్స్ ప్రాఫిట్స్ అనమాట. సో డొమెస్టిక్ గా చూసుకుంటే ఓవర్సీస్ లో ప్రాఫిట్స్ ఎక్కువ కనిపించినప్పటికీ ఆ ఓవర్సీస్ గ్రాస్ చాలా ఎక్కువ కదా, 1 బిలియన్ దాటి కలెక్ట్ చేసింది కాబట్టి ఇంతే మిగిలింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మిగిలింది 800 మిలియన్స్ కి దాటి ప్రాఫిట్స్. సో సినిమాకి పెట్టిన బడ్జెట్ కాస్ట్ అయితే 200 మిలియన్స్. యానిమేటెడ్ ఫిల్మ్స్ కి కూడా క్వాలిటీకి, విఎఫ్ఎక్స్ కి, ఆ పిక్చరైజేషన్ క్రియేట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. క్వాలిటీగా డిస్నీ పిక్సార్ తీస్తారు. సో ఆ బడ్జెట్ తో పాటు ఎక్స్ట్రా ప్రమోషన్స్, మార్కెటింగ్ ఒక 50 నుండి 75 మిలియన్స్ ఖర్చు పెట్టారంట. సో మొత్తంగా కాస్ట్ అయితే 275 మిలియన్స్ అయింది. సో వచ్చిన 800 మిలియన్స్ ప్రాఫిట్స్ లో ఆ 275 మిలియన్స్ తీసేస్తే సో ఫైనల్ గా థియేట్రికల్ ప్రాఫిట్ ఈ సినిమాకి 525.7 మిలియన్స్. మోస్ట్ వాల్యుబుల్ బ్లాక్ బస్టర్ అనమాట. రీసెంట్ టైమ్స్ లో అవతార్ 2, నోవే హోమ్, టాప్ గన్ మ్యావరిక్ అండ్ బార్బీ, ఇప్పుడు ఇన్సైడ్ అవుట్ 2, ఇలా చాలా ఫిల్మ్స్ మోస్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ గా పోస్ట్ కోవిడ్ తర్వాత రికార్డ్స్ పెట్టాయి. ఈ సినిమాలన్నింటిలో ఎక్కువ ప్రాఫిట్స్ ఏది ఎర్న్ చేసిందో తర్వాత వీలైతే ఇన్స్టాలో పోస్ట్ పెడతారు. ఇది కేవలం థియేట్రికల్ ప్రాఫిట్స్, ఓటీటీ, సాటిలైట్, వీటి ద్వారా ఇంకా ఎక్స్ట్రాగా వస్తాయి కూడా మూవీస్ కి. ఆ తర్వాత డిస్పెక్టబుల్ మీ ఫోర్త్ పార్ట్ కూడా కేవలం ఈ వీక్ లో 16 మిలియన్స్ కలెక్ట్ చేసుకుంది. ఇప్పటికే లాంగ్ రన్ బాగా ఆడింది అండ్ మరికొన్ని వారాలు ఒక 2-3 వీక్స్ వరకు ఇంకా ఫైనల్ కంటిన్యూ అవ్వచ్చు. ఏంటి బ్రో 931 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఈ సినిమా కూడా, ఈ సినిమా బడ్జెట్ కేవలం 100 మిలియన్సే. యానిమేటెడ్ ఫిల్మ్స్ కి ఇంత బాక్స్ ఆఫీస్ ఎలా వస్తుంది, ఇన్ని వారాల పాటు ఎలా ఆడుతున్నాయని కొత్తగా చూసే వాళ్ళకి డౌట్స్ ఉంటే సింపుల్ గా చెప్తా. యానిమేటెడ్ ఫిల్మ్స్ అనేది ఒక ఎగ్జిబిషన్స్ లాంటిది. ఫ్యామిలీస్, కిడ్స్ వీళ్ళందరూ కూడా సరదాగా టైం పాస్ అండ్ ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వెళ్తారనమాట వాళ్ళ కిడ్స్ తో చూడడానికి. కాబట్టి యానిమేటెడ్ కి ఫ్యామిలీస్ లాంగ్ రన్ ఎక్కువ శాతం ఉంటుంది, అది కూడా క్రిటికల్ ఎక్లైమ్డ్ గా. పాజిటివ్ రివ్యూస్ బాగా వస్తే అది ఇంకా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట, అంటే కంటెంట్ బాగుండి, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ అన్ని వర్క్ అయితే. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇది ఒక థీమ్ పార్క్స్ గా క్లిక్ అవుతాయి. ఇక తర్వాత రిలీజ్ అయిన ట్విస్టర్స్ స్టిల్ డొమెస్టిక్ మార్కెట్స్ లో చాలా లొకేషన్స్ లో కంటిన్యూ అవ్వడం, ఇంటర్నేషనల్ గా రన్ అయిపోయినప్పటికీ మరొక 8 మిలియన్స్ దాటి డొమెస్టిక్ మార్కెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యాడ్ చేసుకుంది. సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సినిమా 367 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఆల్రెడీ బడ్జెట్ ప్రాఫిట్స్ వరకు, అంటే థియేట్రికల్ ప్రాఫిట్ మరీ అంత ఎక్కువ రాలేదు, కాకపోతే సేఫ్ అయిపోయి ప్రాఫిట్స్ అయితే ఈ సినిమాకి వచ్చేసాయి. ముఖ్య కారణం డొమెస్టిక్ మార్కెట్స్ వల్ల. బట్ ఇంటర్నేషనల్ గా కొన్ని ఏరియాస్ లో ఆ లాసెస్ ని కూడా కవర్ చేసిన తర్వాత సినిమాకి బాగానే మిగిలింది. అండ్ మరీ ముఖ్యంగా ఓటీటీ, సాటిలైట్ అండ్ వీడియో ఆన్ డిమాండ్ లో కూడా ఈ సినిమా బాగా క్లిక్ అయ్యి వాటి ద్వారా కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా డివిడి సేల్స్ లో కూడా బ్లూరే రిలీజ్ అయిన తర్వాత. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిల్మ్ కి మిగిలిన ప్రాఫిట్స్ అయితే 55 మిలియన్స్ దాటి థియేట్రికల్ గా మాత్రమే. తర్వాత చెప్పాను కదా ఓటీటీ, డివిడి సేల్స్ దీని ద్వారా ఇంకా ఎక్కువ మిగులుతుంది. డెడ్ పూల్ అండ్ వల్వరిన్ క్లాష్ లేకపోయింటే డొమెస్టిక్ గా అండ్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి ఇంకా బిగ్ అడ్వాంటేజ్ అయ్యి ఉండేది అనమాట. ఇక డెడ్ పూల్ అండ్ వల్వరిన్ ప్రపంచవ్యాప్తంగా ఈ వీక్ లోని 26 మిలియన్స్ ని యాడ్ చేసుకుంది. నెక్స్ట్ మంత్ ఈ సినిమా ఓటీటీ కూడా వచ్చేస్తుంది వీడియో ఆన్ డిమాండ్ లోకి. సో కంప్లీట్ గా ఆగచ్చేమో. మరి ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 1.288 బిలియన్ ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లో అనుకున్నట్టే 1.3 బిలియన్ మార్క్ ని టచ్ చేస్తుంది. సో 1.320 దగ్గర వరకు కూడా వెళ్లే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మిగిలిన ప్రాఫిట్స్ 638.3 మిలియన్స్ అనమాట. ఇందులో మూవీకి ఖర్చు అయిన కాస్ట్ 200, ప్రొడక్షన్ కాస్ట్, మార్కెటింగ్ ప్రమోషన్స్ కలుపుకుని మొత్తంగా 300 మిలియన్స్. సో మొత్తం మైనస్ చేసేస్తే మేకర్స్ కి ఫైనల్ గా థియేట్రికల్ గా మిగిలిన ప్రాఫిట్స్ అయితే ఇవి, థియేట్రికల్ గా 338.3 మిలియన్స్. సో ఓటీటీ గానీ, వీడియో ఆన్ డిమాండ్, సాటిలైట్ ఇవన్నీ కలుపుకుని 400 మిలియన్స్ దాకా ప్రాఫిట్స్ మేకర్స్ పొందొచ్చు ఫిల్మ్ ద్వారా. ఇక ఎమ్నైట్ షామ్లాన్ గారి ఫిల్మ్ మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్స్ కలెక్ట్ చేసుకుని బ్రేక్ ఇన్ కూడా కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సో ఫ్లాప్ డిజాస్టర్ టాక్ తో కూడా ఎమ్నైట్ షామ్లాన్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర
సక్సెస్ అయితే అయిపోయారు, సేఫ్ అయిపోయారు. కానీ నెక్స్ట్ టైం ఆయన ప్రీవియస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ రేంజ్ రికార్డ్స్ కొట్టేలాంటి బాక్సర్స్ వచ్చేలాంటి సినిమాని తీయాలని కోరుకుంటున్నాం. చూడాలి ఈసారైనా కంబ్యాక్ అంటే కంటెంట్ పరంగా ఇస్తారా లేదా అనేది. తర్వాత ర్యాన్ రెనాల్డ్స్ వైఫ్ అయిన బ్లేక్ లైవ్లీ గారి ఇట్ ఎండ్స్ విత్ అస్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా మరొక మార్క్ని అందుకుంది. 300 మిలియన్ క్లబ్లోకి దాటింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటిదాకా 310 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం 25 మిలియన్స్ బడ్జెట్తో తీశారు కాబట్టి హెవీ ప్రాఫిట్స్ని అందుకుంది. సీక్వెల్ కూడా రాబోతుంది. వరల్డ్ వైడ్కి సినిమాకి 152.4 మిలియన్ ప్రాఫిట్స్ని అందుకుంది అనమాట. బట్ ఫిల్మ్కి పెట్టిన బడ్జెట్ 25 మిలియన్స్. సో అది మొత్తం తీసేస్తే సినిమాకి మిగిలిన ప్రాఫిట్సే 125 మిలియన్స్ దాటి. సో చూసుకుంటే మనం రిమైనింగ్ పెద్ద పెద్ద బాక్స్ ఆఫీస్ ఫిల్మ్స్ కన్నా ఈ లో బడ్జెట్లో వచ్చే డ్రామాస్ ఎక్కువ ప్రాఫిట్స్ అర్న్ చేస్తాయి. ఏలియన్ గ్రామ్యులస్ అయితే మాత్రం కేవలం ఈ వీక్లో 29 మిలియన్స్ని కలెక్ట్ చేసుకుంది. సో కొద్దిగా స్లో అయిన వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి నెక్స్ట్ వీక్కి ఇంకాస్త స్లో అవుతుందా అనిపిస్తుంది. అంటే బీటిల్ జ్యూస్ సినిమా కూడా దిగింది కదా, సో థియేటర్స్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. బట్ ఇప్పటికీ ఫ్రాంచైజ్లో సెకండ్ హైయెస్ట్ గ్రోసర్గా నిలిచిన సినిమా ఫైనల్ రన్లో ప్రొమీథియస్ని బీట్ చేయడం కొద్దిగా కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 315 మిలియన్స్ని కలెక్ట్ చేసిన సినిమా ఫైనల్ రన్లో 380-390 ఈ రేంజ్లో కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. 400 మిలియన్స్ని దాటి ప్రొమీథియస్ని బీట్ చేయడం కొద్దిగా బిగ్ కష్టమైన టాస్కే. అండ్ ఈ సినిమా ఫైనల్ రన్లో కంప్లీట్ ప్రాఫిట్స్ ఎంతో చెప్తా, ప్రీవియస్ వీక్లో ఆల్రెడీ చెప్పాను కదా. బట్ 2012లో రిలీజ్ అయిన ప్రొమీథియస్ 400 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసిందంటే అప్పటి ఫుట్ఫాల్స్ టికెట్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ కలెక్షన్స్ అనమాట. ఏలియన్ ఫ్రాంచైజ్కి మంచి పొటెన్షియల్, ఫ్యూచర్లో వాడుకుంటారో లేదో చూద్దాం. తర్వాత వాష్అవుట్ అయిపోయిన ద క్రో ఫిలిం మొత్తానికి 19 మిలియన్ మార్క్ని అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయ్యింది లాస్. అండ్ ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఎందుకు ఈ విధంగా రిజెక్షన్ జరిగిందో ఆల్రెడీ ప్రీవియస్ వీక్స్లో చెప్పాను, నా రివ్యూ వీడియోలో చెప్పాను కదా. సో మరి కొత్తగా ఏం లేదనమాట, కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్గా వీడియో ఆన్ డిమాండ్లోనే చూసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి వచ్చేస్తుంది అనుకుంటా వీడియో ఆన్ డిమాండ్ హెచ్డీ కూడా ఈ సినిమా. బట్ దీనికన్నా ఒరిజినల్ ఫిల్మ్ ఉంటుంది గైస్, ఓల్డ్ ద క్రో, అది చూడమని రికమెండ్ చేస్తాను. కాన్సెప్ట్ని బాగా చూపించారు, ఎమోషనల్ కానీ కొద్దిగా అంటే ఆ ఓల్డ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఓన్లీ మీరు చూడాలనుకుంటే క్లైమాక్స్ ఫైట్ చూసి స్కిప్ చేసింది సినిమా అంతా. ఇందాక మీకు చెప్పినట్టు బ్లింక్ ట్వైస్ ఈ డ్రామా ఫిల్మ్స్ చేసుకోవడం కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఈ సినిమా చూడండి, ద గ్రో కన్నా తక్కువ బడ్జెట్, ఇప్పటికే 39 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. ప్రాఫిట్స్ సేఫ్ లో బడ్జెట్లోనే. ఆ తర్వాత బీటిల్ జ్యూస్ పార్ట్ 2 డొమెస్టిక్గా ఈ సినిమాకి పార్ట్ 1 ద్వారా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, నాస్టాల్జిక్గా అండ్ వింటేజ్గా. సో ఖచ్చితంగా పార్ట్ 2 మీద ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చిన సినిమా 1988లోని ఫస్ట్ పార్ట్ వచ్చింది. సో సెకండ్ పార్ట్ ఇప్పుడు వచ్చింది, రివ్యూ కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, పోస్ట్ కూడా పెట్టాను సినిమా గురించి. టిమ్ బర్టన్ గారి వర్క్ బాగానే వర్క్ అయింది కమర్షియల్గా. నార్త్ అమెరికాలోనే 100 మిలియన్స్ దాటి ఓపెన్ చేసుకుంది, ఈ ఇయర్లో థర్డ్ హైయెస్ట్ ఓపెనింగ్ డొమెస్టిక్గా. బట్ బీటిల్ జ్యూస్ 2 కూడా సేమ్ ట్విస్టర్స్ టైప్లోని ఇంటర్నేషనల్గా కొద్దిగా తక్కువ. ఓవర్సీస్ తోటి ఆ హెవీ రేంజ్ ఓపెనింగ్స్ కంపేర్ చేసుకుంటే ట్విస్టర్స్ కంటే కొద్దిగా కష్టమైనప్పటికీ బీటిల్ జ్యూస్ 2 అంటే ఈ బీటిల్ జ్యూస్ పార్ట్ 1 కూడా ఓవర్సీస్గా అంత పాపులర్ కాదు, కేవలం తక్కువే కలెక్ట్ చేసింది. కానీ నార్త్ అమెరికాలోని 110 మిలియన్స్ దాటి ఓపెనింగ్ వీకెండ్లో కలెక్ట్ చేసింది సినిమా. డొమెస్టిక్గా చూసుకుంటే ట్విస్టర్స్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ ఇన్సైడ్ అవుట్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ రేంజ్లో వచ్చిందనమాట. బట్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 154 మిలియన్స్ని కలెక్ట్ చేసింది, ఇప్పటిదాకా ఇంటర్నేషనల్గా 37 మిలియన్సే కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్లో ప్రాఫిట్స్ హెవీగా డొమెస్టిక్ నుండి వస్తాయి కాబట్టి సినిమా బడ్జెట్ కేవలం 100 మిలియన్సే. సో గట్టి ప్రాఫిట్స్ వస్తాయి, కానీ ఇంటర్నేషనల్గా అదే రేంజ్ సపోర్ట్ ఉంటే ఈ సినిమా 500 కా 600 700 కూడా వెళ్తుంది. బట్ స్టిల్ ఫైనల్ రన్లోని కూడా డొమెస్టిక్గా ఈ సినిమాకి జోకర్ 2 వచ్చే వరకు ప్రాబ్లం లేదు. మరి చూద్దాం ఫైనల్ రన్లోని ఎంతవరకు ఈ ఫిల్మ్ కలెక్ట్ చేస్తుందో పొటెన్షియల్గా. ఇక అప్డేట్ విషయానికి వస్తే అప్కమింగ్ జేమ్స్ గన్ డిసియు రీబూట్ యూనివర్స్లోని హ్యాల్ జోర్డన్ ఓల్డ్ క్యారెక్టర్గా చూపించబోతున్నారు. దానికి జోష్ బ్రోలిన్ని క్యాస్టింగ్లో తీసుకుంటున్న విషయం న్యూస్ వచ్చింది. ఆయన తర్వాత మ్యాచ్యూ మెకానహే లేదంటే ఇవాన్ మెగ్రేగర్ అనే రూమర్స్ కూడా వచ్చాయి కదా. సో ప్రస్తుతానికి అయితే మాత్రం జోష్ బ్రోలిన్ అండ్ మ్యాచ్యూ మెకానహే ఈ రోల్ని ప్లే చేయట్లేదని ఫిక్స్ అయిపోయింది. సో మరి ఇక్కడ మిగిలింది ఇవాన్ మెగ్రేగర్, ఆయనే ప్లే చేయబోతున్నాడా లేదంటే మార్క్ వెహల్బర్గ్ అని నేను అనుకుంటున్నట్టు. అండ్ ఫ్యాన్ కాస్టింగ్ పరంగా ఆయన క్యాస్ట్ చేస్తారా చూడాలి. అంటే 50-55 ఏజ్ దాటినా మార్క్ వెహల్బర్గ్ గారు మంచి ఫిట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు కాబట్టి ఒకవేళ ముసలి హ్యాల్ జోర్డన్ని చూపిద్దాం అనుకుంటే ఇంతకన్నా మంచి ఆఫర్ దొరకదు. బట్ వార్నర్ బ్రోస్ గురించి, డీసీ గురించి తెలిసిందేగా, ఫ్యాన్స్ గురించి బెస్ట్ ఆప్షన్ ని ఎప్పుడు వినరు. ఇక తర్వాత వెనమ్ థర్డ్ పార్ట్ ద లాస్ట్ డ్యాన్స్ ఫిల్మ్ కి సంబంధించి ఫైనల్ ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతున్నట్టు ఆల్రెడీ ప్రోమో ద్వారా అండ్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. రేపు ఈవినింగ్ రావచ్చు, రాగానే వీడియో ట్రైలర్ బ్రేక్ డౌన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. తర్వాత స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ థర్డ్ పార్ట్ గురించి ఎప్పట్లలో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ ఫస్ట్ పార్ట్ అదే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ వచ్చిన తర్వాత సీక్వెల్ నెక్స్ట్ ఇయరే వచ్చేస్తుంది అనే విధంగా ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటి ఆపారు. తర్వాత షూటింగ్ కానీ వర్క్స్ అంతా కూడా ఆపేశారు, స్ట్రైక్స్ వల్ల కొద్దిగా డిలే అవ్వచ్చు అన్నారు. ఈ ఇయర్లో ఉంటుంది అనుకుంటే ఈ ఇయర్ కాదు, సరే 2025 కాదు, అక్కడ కూడా కాదు, 2026 లేదు, ఇదేంటిది అనే టైప్లో షాక్ అవుతున్నారు అనమాట. అంటే వస్తుందా లేదంటే ఆల్మోస్ట్
ఇప్పటిదాకా జరిగిన వర్క్ అంతా కూడా స్క్రాప్ అయిపోయింది, అంతా మార్చేశారు 2027 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మొన్న న్యూస్ రాగానే ఇంటర్నెట్ అంతా షేక్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్, అరే ఏంద్రా మీరు సోనీ ఇంత దరిద్రంగా తయారయ్యారు అని చెప్పి బూతులు తిడుతున్నారు. తర్వాత రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన క్రిస్టోఫర్ మిల్లర్ గారు చెప్పారు ఏది స్క్రాప్ అవ్వలేదు, అంతా వస్తుంది, అంతా బాగానే జరుగుతుంది అన్నారు. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలే, 2025 2026 అనేది తెలియదు. స్టిల్ ప్రస్తుతానికైతే అందరూ కూడా 2027 అనే రూమర్ వచ్చింది కదా, అప్పటిదాకా మర్చిపోదాం, ఎందుకు హోప్స్ పెట్టుకుని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా అని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఆ తర్వాత షాంగ్చి డైరెక్టర్ని మార్వెల్ వాళ్ళు కొద్దిగా సీరియస్గా తీసుకుని చాలా మంది ఇస్తున్న అదే వాళ్ళు సజెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి ఈయనే ఎవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ అండ్ ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ డైరెక్ట్ చేసుండేవాళ్ళు అనమాట ఇంతకు ముందు క్యాంగ్ డైనెస్టీ షెడ్యూల్ అవ్వక ముందు. కాకపోతే తర్వాత డైరెక్టర్ గురించి రైటర్స్ గురించి చేంజెస్ జరిగాయి. సో మొత్తానికి ఇప్పుడు ఈయన పొటెన్షియల్ని మళ్ళీ వేరే విధంగా వాడుకుంటున్నారు. షాంగ్చి పార్ట్ 2తో పాటు స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ని కూడా ఇప్పుడు ఈయనే డైరెక్ట్ చేయబోతున్నారు. మొన్నటి వరకు చెప్పాం కదా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఆ ఓల్డ్ ఐడియాస్ స్టోరీ అంతా కూడా మార్చేసి ఫ్రెష్గా రాయబోతున్నారు అని చెప్పి. సో ఇప్పుడు కొత్త రైటర్స్ని అయితే తీసుకుంటున్నారు, దానికి డైరెక్టర్గా ఈయన తీసుకున్నారు. దాంతోపాటు కొత్తగా మారిన స్టోరీ ఏ విధంగా ఉంటుందో కూడా రివీల్ అయింది. దాని గురించి తర్వాత సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. స్పైడర్ మ్యాన్ మీద ఫ్యూచర్ ప్లాన్స్ కొద్దిగా మారే విధంగా మంచిగా వస్తున్నాయి అండ్ వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ కూడా రేపు రాబోతుంది కాబట్టి మరేమైనా డీటెయిల్స్ అందులో దొరుకుతలేదో చూద్దాం. ఇంకా చాలా అప్డేట్స్ మిగిలిపోయాయి, కాకపోతే రన్ టైం పెరిగిపోతుంది కాబట్టి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తానికి మీకు ఇప్పటిదాకా అర్థమైంది కాబట్టి వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.